శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే 42వ శ్లోకం, గతైర్ మాణిక్యత్వం గగనమణిభిస్ సాంధ్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతియః సనీడేయఛాయ చురణసబలం చంద్రశకలం ధనుస్సౌనాసీరం కిమితి న నిబధ్నాతి దిషణాం అన్నారు. ఇక్కడ అమ్మవారిని హిమగిరిపుత్రి అని పిలుస్తున్నారు. హిమగిరిపుత్రి అంటే హిమవంతుని యొక్క, అంటే హిమవంతుడు అనబడేటువంటి గిరుల యొక్క పుత్రికగా ఉన్నటువంటి తల్లి. అంటే అర్థం ఏమిటి, కొండలు ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి త్రికోణాకారంలో, పైకి విశేషంగా సూక్ష్మాకారంలోకి వెళ్తూ విభజింపబడేటువంటి భూమి వైపుకి వచ్చేటువంటి స్థాయిలో విస్తరింపబడుతూ ఉండేటువంటివే కొండలు అని చెప్తూ ఉంటాం, గిరులు అని చెప్తూ ఉంటాం. అటువంటి గిరులన్నింటికి కూడా అధిపతి అయినటువంటి హిమగివంతుని యొక్క కూతురుగా ఇక్కడ పార్వతీదేవిని వివరిస్తూ చెబుతున్నారు. హిమవంతుని పుత్రిక అయినటువంటి నీవు ప్రకాశించే మణుల వంటి ద్వాదశ ఆదిత్య స్వరూపులం, ప్రకాశించే మణులతో పాటు అమ్మవారి కిరీటంలో ఏమేమి ఉంటాయట, ద్వాదశ ఆదిత్య సంభూతం అంటే మొత్తం ద్వాదశాదిత్యులు కూడా అవి కూడా మణులుగా కనుక స్వీకరించినట్లయితే, ఆ 12 సూర్యుల్ని కూడా కిరీటంలో విశేషంగా అమరించినట్లయితే, అమర్చబడినటువంటి ఆ సూర్యుల నుంచి ఎంత కాంతి అయితే బయటికి వస్తూ ఉంటుందో అంత కాంతితో కూడా కిరీటం అంతా ఏమవుతుందిట, దేదీప్యమానంగా వెలిగిపోతుందిట. ఆ వెలిగిపోతున్నటువంటి దేదీప్యవంతమైనటువంటి కిరీటంలో ద్వాదశాదిత్యులతో పాటు అనంతమైన అనేకమైన రకరకాల వర్ణాలతో కూడుకున్నటువంటి మణులు, దాంతోపాటు వజ్రాలు కూడా పొదగపడి ఉన్నాయట. ఆ పొదగబడి ఉన్నటువంటి అంత విశేషమైనటువంటి కిరీటము ఈ సహస్రార ప్రాంతం, అంటే నీకున్నటువంటి బ్రహ్మరంధ్రం నుంచి పైన ఉండేటువంటి సహస్రారం దాకా ఏదైతే విశేషంగా ఆవరించి ఉందో అటువంటి కిరీట దర్శనాన్ని చేసినటువంటి వాడికి ఏమవుతుంది, తెలుపులో రకరకాల రంగులు కలిసిపోయి కనపడుతున్నాయి. తెలుపు విత్ రకరకాల రంగులు కలిసిపోతే ఇప్పుడు అదంతా ఎలా కనపడుతుంది కళ్ళకి, అసలు కళ్ళు తెరిచి చర్మచక్షువులతో చూడలేనంత తెలుపు, విశేషమైనటువంటి కాంతి అక్కడ ఉండడంతో పాటుగా తాపత్రయపడి అమ్మవారి పాదాలు పడుకుని ఒకవేళ ఆ కాంతిని చూడగలిగినా, చూసేటువంటి ఆ రంగును ఎలా దర్శనమిస్తున్నాయట అంటే అమ్మవారి యొక్క కిరీటమా, లేదు జగత్తంతా విలసిల్లినటువంటి ఇంద్రధనుస్సా. ఆ ఇంద్రధనుస్సు ఎందుకు కనపడుతుంది, తెలుపు ఎందు అనంతమైన అనేకమైనటువంటి రంగులు నిబిడీకృతం అవడం వల్ల ఇంద్రధనుస్సు యొక్క స్వరూపం ఆవిష్కృతమవుతూ కనపడుతుంది. అలాంటి ఇంద్రధనుస్సుని పోలి ఉన్నటువంటి నీ యొక్క కిరీట దర్శనాన్ని అమ్మ ఎవరైతే చేయగలుగుతాడో వాడు ఏం చేస్తుంటాడట, ఈ ప్రకాశిస్తున్నటువంటి చంద్రరేఖను, అంటే ఈ కిరీటంలో ఇంకోటి ఉంది ఎక్స్ట్రాగా, ఒకటేమో కిరీటము, ఆ కిరీటంలో ఇక్కడ పైన చంద్రరేఖ అలంకృతమై ఉంది. ఆ చంద్రరేఖతో పాటు ఇంత మిళితమైనటువంటి రంగులతో కూడుకున్నటువంటి ఈ ఆకాశతత్వాన్నంతా కూడా చూసి దీని కిరీటం అనేటువంటి స్థాయి అర్థం చేసుకునేటువంటి వాడికి కిరీటముగా దర్శించి చంద్రకళ యొక్క దర్శనం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇంత ఇదంతా ఏం మెరుపులరా, ఇదంతా ఆకాశమా, ఇదంతా ప్రపంచం పైన ఉండేటువంటి జగత్తా అని సంభ్రమాశ్చర్యాలతో ఎవడైతే సాధకుడు దాన్ని తన యొక్క దహరాకాశంలో దర్శనం చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి ఈ మెరుపులన్నీ కూడా విశేషంగా భ్రమింపచేస్తున్నటువంటి ఇంద్రధనుస్సు స్వరూపంగా దర్శనమిస్తూ ఉంటుంది. అటువంటి ఇంద్రధనుస్సు ఏమైతే చూస్తాడో ఆ ఇంద్రధనుస్సులో ఉండేటువంటి ఈ అర్ధచంద్రాకారం ఏదైతే ఉందో అది అమ్మవారు ధరించినటువంటి చంద్రరేఖగా భాసిస్తూ ఉందిట. కనుక చంద్రరేఖకు అనంతమైనటువంటి రంగుల్ని ఆపాదించగలిగితే, అటువంటి రంగులతో కూడుకున్నటువంటి చంద్రరేఖ దర్శనాన్ని కనుక సాధకుడు అనేటువంటి వాడు చేయగలిగితే అది ఇంద్రధనుస్సు సుమా. ఇంద్రధనుస్సు ఎప్పుడు కనపడినా ఇటువంటి భావాన్ని కనుక మనసులోకి తెచ్చుకుని ఎవడైతే దర్శిస్తాడో, అమ్మ కిరీటం భాసిస్తోందనేటువంటి స్థాయితో ఆకాశాన్ని ఎవడైతే దర్శించి నమస్కరించుకుంటాడో అమ్మ, అటువంటి వాడికి ఏమగలుగుతుంది ఆ భావన, ఇంకా ఆ భావన మరి ఇతర వెలుగుల వైపుకి, మణుల వైపుకి, ఐశ్వర్యాల వైపుకి, రాళ్ల వైపుకి తీసుకువెళ్ళి ఇంకా ఆపడానికి అవకాశం లేదు. ఈ లౌకికంగా ఉండేటువంటి ప్రేరణాత్మకమైనటువంటి రంగుల నుంచి వాడు విడివడి అనంతమైనటువంటి జగత్తులో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి నీ శరీరము నుంచి వెలువడుతున్నటువంటి నీ ఆభరణముల నుంచి ప్రసరిస్తున్నటువంటి కాంతుల వైపుకి మనస్సు రంజింపచేస్తాడు. అలా రంజింపచేసినటువంటి వాడి యొక్క మనస్సు ఇప్పుడేమైంది అంటే, చూసేటువంటి వాడి యొక్క మనస్సు అంతా ఇంద్రధనుస్సుగా వెలుగొందుతూ ఉంది. ఆ ఇంద్రధనుస్సుగా వెలుగొందుతున్నటువంటి వాడి యొక్క సాధన ఫలమే నీ యొక్క కిరీట దర్శనం. ఇటువంటి దర్శనాన్ని చేయగలగాలి తల్లి ఎప్పటికైనా అని శంకరాచార్య వారు సూచిస్తున్నారు. ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఏం కలుగుతుంది అంటే పాజిటివ్నెస్, సకల జన వశీకరణ అన్నారు.
సకల జన వశీకరణతో పాటు సర్వ ప్రపంచ వశీకరణ అన్నారు. అంటే పంచభూతముల నుంచి కానీ, బ్రహ్మ మొదలు పిపీలి కాదు పర్యంతము కానీ, మనుషుల వల్ల కానీ, మరే ఇతరమైనటువంటి వస్తువుల వల్ల కానీ, లేదు జీవుల వల్ల కానీ, మనకి ఆపద కానీ ఇబ్బంది కానీ కలిగేటువంటి అవకాశం లేనంత వశీకరణ శక్తి లభిస్తుందట. దాంతోపాటు ఏం చెప్పారు, జల సంబంధితమైనటువంటి రోగములు, అంటే జలంతో కూడుకున్నటువంటి ఏ రోగమైనా సరే, జలుబు కావచ్చు, లేకపోతే ఉబ్బసం కావచ్చు, ఆయాసం కావచ్చు, అతిమూత్ర వ్యాధులు కావచ్చు, ఇట్లాంటి జల సంబంధమైనటువంటి ఏ రోగాలు కూడా మనిషిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. అంటే జలము నుంచి పూర్తి స్థాయిలో మనకి అనుగ్రహం లభించేస్తూ ఉంటుంది. కనుక ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, అమ్మవారి యొక్క బ్రహ్మరంధ్ర స్వరూపాన్ని దర్శించగలిగేటువంటి అద్భుత అవకాశం